మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి గోరా పూజ చేస్తూ ఉంటాడు అయితే గోరా కళ్ళు మోసుకొని పూజ చేస్తూ ఉంటే బాగిలా పెళ్లి జరుగుతున్నది మొత్తం కూడా సంఘటనలు గోరా కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి ఉన్నట్లుండి కళ్ళు తెరిచి ఏంటి నేను చూస్తున్నది నిజమేనా అసలు ఎవరి పెళ్లి జరుగుతోంది ఆ పెళ్లిలో ఏం చేయబోతున్నావు ఇది ప్రకృతి వైపరీత్యమా లేకుంటే ఏం జరుగుతోంది అని అనుకుంటూ ఉంటాడు నా పండితులు వాళ్ళ పండితులు కలిసి ఎవరు ఇలా జరుగుతుందని ముందే చెప్పలేదు అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి గోర అని పిలవటంతో గోరా మనోహరిని చూసి పిచ్చివాడిలా నవ్వుతూ ఉంటాడు అలా పగలబడి నవ్వుతూ ఉంటే నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు అని మనోహరి అంటుంది ఎందుకంటే మూడు రోజుల్లో నువ్వు కూడా ఇలాగే పిచ్చి దానివి అయిపోయి నవ్వుతావు అందుకే ఇలా నేను నవ్వుతున్నాను అని గోరా అంటాడు ఏమంటున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదని మనోహరి అంటోంది మూడు రోజుల్లో జరగబోయే నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నానని ఘోర అనడంతో మను షాకింగ్ గా చూస్తూ ఉంటుంది మూడు రోజుల్లో నా పెళ్లి జరుగుతుందని నీకెలా తెలుసు నేను నీకు చెప్పలేదు కదా అని మనోహరి అంటోంది నాకు కనిపించింది మూడు రోజుల్లో పౌర్ణమి రాబోతుంది అదే రోజు నీ పెళ్లి అని గోరా అంటాడు పౌర్ణమి రోజు నా పెళ్ళి అయితే నాకు వచ్చే నష్టమేంటి అని మనోహరి అంటే అరుంధతి అని గోరా అంటాడు నీకు రాబోయే గండం పేరు అరుంధతి పౌర్ణం రాడు ఆ ఆత్మకి రాబోయే శక్తులతో నీకు ముప్పు వాటిల్లనుంది నీకు గండం రానుంది ఆ ఆత్మకి ఏ శక్తులు వస్తాయో దాంతో ఏం చేయబోతుందో ఆ ఆత్మకే తెలియాలి నీకు నీ ప్రేమకి పెద్ద ముప్పే ఉంది అని గోరా చెప్తాడు ఆ ఆత్మకి శక్తులే వచ్చినా ఇంకేం వచ్చినా ఈ పెళ్లిని ఆపలేదు గోరా అని అంటే అలా అనుకోవటంతోనే నీ పతనం మొదలైపోతుందని గోరా చెప్తాడు ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకు అని గోర అంటే పెళ్లి నీ కళ్ళ ముందు కనపడిందని చెప్పావు కదా అది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది ఏం జరిగిందో ఎలా జరిగిందో కనిపించలేదు కానీ ఆ పెళ్లితో ఒక అద్భుతం జరగబోతోంది అని నా మనసుకు తెలుస్తోంది అటువంటి అద్భుతం ఇక ముందెప్పుడు జరగదు ఇంతకు ముందు కూడా జరగలేదు కానీ విని ఎరుగని అద్భుతం అది పౌర్ణం నాడు జరగబోయే ఆ పెళ్ళి అవ్వాలన్నా ఆ తాలి నీ మెల్లో పడాలన్నా నువ్వే ఏదో ఒకటి చేయాలని గోడ అంటాడు నువ్వు మాట్లాడుతుంటే నువ్వు చెప్తున్నది వింటుంటే నాకు చాలా భయమేస్తుంది నేను అంత పక్కాగా అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తుంటే పెళ్లి నాతో కాకుండా ఇంకెవరితో జరుగుతుంది అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటే బాకీతో జరుగుతుందంటూ మంగళ అక్కడికి వస్తుంది ఏం మాట్లాడుతున్నావు మంగళ అని మను అంటే అవును పౌర్ణమి నాడు పెళ్ళి జరగబోయేది బాబుకి బాగీకి బాగి మెల్లోనే అమరేంద్ర అయ్యగారు తాలి కట్టబోతున్నాడు తాళి పడేది కూడా బాగి మెల్లోనే అని మంగళ చెప్పడంతో ఏయ్ అంటూ మనోహరి వెంటనే మంగళ గొంతు పట్టుకొని నొలిమేస్తూ ఉంటుంది ఇంకొకసారి ఆ మాట మాట్లాడావంటే నేనే నీ ప్రాణాలు చేసేస్తానని వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఉంటుంది నన్ను ఆపగలవు కానీ జరగబోయే ఆ పెళ్లిని మాత్రం నువ్వు ఆపలేవు అని మంగళ అంటుంది ఏంటి నువ్వు కూడా ఆ పెళ్లిని చూసావా అని మంగళ అంటే చూడలేదు కానీ విన్నాను జరగబోయే పెళ్లి గురించి కాదు భాగమతి పెళ్లి గురించి విన్నాను అని పంతులు గారు రామమూర్తికి చెప్తుంటే మొత్తం విన్న మాటలన్నింటినీ కూడా మంగళ మనోహరికి చెప్తోంది నువ్వు ఇన్నాళ్లు చేసిన యుద్ధం ఏంటో నాకు తెలియదు మేడం కానీ ఈ మూడు రోజులు మాత్రం నువ్వు పెద్ద యుద్ధమే చేయాలి అని మంగళ చెప్తుంది అప్పుడు గోరా కూడా అవును మనోహరి అంతా అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు కానీ కథ ఇప్పుడే మొదలైంది నువ్వు చేయాల్సిందంతా కూడా ఇప్పుడే చేయాలి నీ దారికి అడ్డుగా ఏం వచ్చినా ఆ అడ్డుని తొలగించేసేయాలి అని గోరా చెప్తాడు మీ పెళ్లి జరిగితే నాకు కూడా మంచి లాభం ఉంది మేడం మీరు నాకు ఇవ్వవలసిన వాటా కూడా నాకు వస్తుంది కదా అందుకే మీరు నా తమ్ముణ్ణి జైలుకు పంపించిన నేను మీతో మాట్లాడుతున్నాను ఈ పెళ్లి అయితేనే కదా నాకు వాటా వచ్చేది నువ్వు ఈ పెళ్లి చేసుకోవటానికి అరుంధతిని భాగమతిని ఇద్దరిని కలిసి ఎదుర్కోవలసి వస్తుందని మంగళ చెప్తోంది సిద్ధంగా ఉండండి మేడం అని మంగళ చెప్పటంతో మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత బాగి హలో కరుణ చెప్పవే అని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది హలో బాగి రేపు మనం కలుస్తున్నాం అని అంటే అయ్యో రేపు నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది పిల్లల్ని రెడీ చేసి స్కూల్కు పంపించాలి రేపు కలవటం కుదరదు అని అంటే లేదే రేపు మనం కలుస్తున్నాం అంతేనని కరుణ ఫోన్ పెట్టేస్తుంది రేపు పిల్లలకి చాలా ఇంపార్టెంట్ డే కానీ కరుణ చెప్తే వినిపించుకోవట్లేదు దేవుడా నువ్వే ఏదైనా మ్యాజిక్ చేయొచ్చు కదా అని బాగి అనుకుంటూ ఉంటే అమర్ ఇదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు అయ్యో అదేంటి ఇక్కడ డైనింగ్ టేబుల్పై వంటలన్నీ ఎవరు చేసి పెట్టారు దేవుడా నువ్వు మ్యాజిక్ చేయమంటే అప్పుడే చేసేసావా అని బాగి అనుకుంటూ ఉంటుంది అప్పుడే అమర్ అక్కడికి వచ్చి ఇవన్నీ నేనే చేశాను ఎందుకంటే నువ్వు ఎక్కడికో వెళ్ళాలని అన్నావు కదా ఇదిగో ఈ జ్యూస్ తాగు వెళ్ళు అని మాజీ ఆర్ని మనకి ఫన్నీగా చూపిస్తూ ఉంటారు పిల్లలు సమ్మర్ క్యాంప్ కి వెళ్ళే సమయం దగ్గర పడటంతో ఎవరికి వాళ్ళు ఎవరి గదుల్లో వాళ్ళు నిలబడి చాలా చాలా బాధపడుతూ ఉంటారు అమర్ పిల్లల ఫోటోని చూసుకుంటూ బాధపడుతూ ఉంటే పిల్లలు సమ్మర్ క్యాంప్ కి వెళ్లాల్సి వస్తుందని పిల్లలు గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటే అమరు వల్ల అమ్మ నాన్న కూడా ఇంకో గదిలో బాధపడుతూ ఉంటారు బాగీ ఏమో బయట అటు ఇటు తిరుగుతూ చాలా చాలా టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటుంది మనోహరి మాత్రం ఒక చోట కుర్చీలో కూర్చొని నీకు రాబోతున్న గండన్ పేరు అరుంధతి అన్న ఘోర చెప్పిన మాటల్ని తలుచుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది అదేంటి పిల్లలు సమ్మర్ క్యాంపుకు వెళ్తున్నారని ఈవిడ ముఖంలో సంతోషం ఉంటుందంటే ఏదో కొంపలు మునిగిపోయేలా ఇలా టెన్షన్ పడుతూ కూర్చుందేంటి అని నీలా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక గార్డెన్ గార్డెన్లో కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడే అరు అక్కడికి వచ్చి ఏంటి గారు ఆ మనోహరి కుట్రతో పిల్లల్ని సమ్మర్ క్యాంప్కి పంపిస్తుందని మీకు కూడా తెలుసు కదా ఏదో ఒకటి చేసి అడ్డుకోవచ్చు కదా అని అంటే ఎలా లిఖించబడి ఉందో అలాగే జరుగుతుంది బాలిక నేను చేయటానికి ఏమీ లేదు అని గుప్తా గారు చెప్తారు ఒక తల్లిగా నీ బాధని నేను అర్థం చేసుకుందను కానీ పిల్ల పిచ్చుకలు ఇక్కడ ఉండి ఆ బాలిక పెట్టే బాధల్ని భరించట కంటే దూరంగా ఉండి సంతోషంగా ఉండటమే కరెక్టు అని గుప్తా గారు చెప్తూ ఉంటారు అప్పుడే ప్రిన్సిపల్ కారులో ఇంటికి వస్తుంది అయ్యో పిల్లలు వెళ్ళమని చెప్పలేక ఎంత బాధపడుతున్నారో అని అరు బాధపడుతూ ఉంటుంది అప్పుడే ప్రిన్సిపల్ గారు అని బాగా పిలవబోతో మళ్ళీ ఆవిడ వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది ప్రిన్సిపల్ గారు గుర్తుంది కదా పిల్లలు కిందికి రాగానే పది నిమిషాల్లో వాళ్ళు మీ కారులో ఉండాలి మీరు తీసుకువెళ్ళిపోవాలి అని అంటే మీరేమీ కంగారు పడకండి నేను తీసుకువెళ్తాను కదా మీరు మీ పెళ్ళి గురించి ఆలోచించండి అని ప్రిన్సిపల్ చెప్తుంది అయ్యో మిసమ్మ పిల్లల ముఖంలో నేను బాధని చూడలేకపోతున్నాను అని రాథోడ్ బాధపడుతూ ఉంటే నేను ఏదో ఒకటి చేసి ఆపేస్తాను రాథోడ్ అని బాగి చెప్తూ ఉంటుంది అయితే ఎలా ఆపాలో తెలియక చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది పిల్లలు రెండు పిల్లలు మీకోసం ప్రిన్సిపల్ గారు వచ్చారు సమ్మర్ క్యాంప్కి తీసుకువెళ్తారు అని మనోహరి కేకలు పెడుతూ ఉంటుంది అమర్ అమర్ వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వచ్చి రెండు ప్రిన్సిపల్ గారు కూర్చోండి అని మాట్లాడుతూ ఉంటారు ఇక మీరు వెళ్ళండి అమ్ము నేను రాను నాకు వెళ్ళడం ఇష్టం లేదని నేను నాన్నతో చెప్పేస్తాను మీరు ఎలాగో చెప్పటం లేదు కదా అని అంజు అంటే అప్పుడు అమృత అంజలి దగ్గరికి వచ్చి కింద కూర్చొని చూడు నాన్నకి నువ్వు ఎదురు చెప్తావా నాన్న ఏం చేసినా మన సంతోషం కోసమని తెలుసు కదా నాన్న మాటకి ఎదురు చెప్పకూడదని అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది కదా నువ్వు అలా మాట్లాడుకు అంజు అని అమ్ము అంటుంది లేదు అయినా కూడా ఆ మనోహరి డెష్యన్ ఏంటి మనం ఎందుకు వినాలి ఇంకా పెళ్ళి కాలేదు కదా ఆవిడ డెసిషన్ ఏంటి అని అంజు అంటుంది పిల్లలు రెండు పిల్లలు అని మనోహరి కేకలు పెడుతూ ఉంటే ఏ ఆపు వస్తామహ అని అంజు అంటుంది దాంతో మనోహరి చాలా చాలా టెన్షన్ పడుతూ కాస్త నోరు మూసుకుంటుంది వస్తున్నాము ఆంటీ అని తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి అంజు చెప్తుంది పిల్లలు కిందికి రాగానే రోజు ఫోన్ చేయాలి రోజు మాతో మాట్లాడాలి అని అమర్ వాళ్ళ అమ్మ నాన్న చెప్తూ ఉంటారు సరే తాతయ్య అని పిల్లలు చెప్తారు ఒక్కసారిగా అమర్ దగ్గరికి వచ్చి పిల్లలందరూ హక్ చేసుకుంటారు డాడీ ఒక్కసారి అమ్మ ఫోటోకి దండం పెట్టుకొని వస్తాం డాడీ అని అంజు చెప్పడంతో అలాగే నని అమర్ అంటాడు పైన ఉన్న గదిలోకి వెళ్ళి అరు ఫోటోని దగ్గరికి తీసుకొని అరు ఫోటోని నలుగురు కూడా హక్ చేసుకొని అమ్మ మాకు సమ్మర్ క్యాంప్కి వెళ్ళటం ఇష్టం లేదు ఏదో ఒక విధంగా నువ్వే అడ్డుకోవాలమ్మా అని ఫోటోకి చెప్పుకుంటూ ఉంటారు మేడం ఫోటోని ఎప్పటి నుంచో నేను కూడా చూడాలని అనుకుంటున్నాను కదా ఇప్పుడు వెళ్లి చూస్తే సరిపోతుంది అని బాగి పరుగులు పెడుతూ ఉంటే అయ్యో ఇప్పుడు వెళ్లి చూస్తే తెలిసిపోతుంది కదా అని అరు కిటికీలో నుంచి చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది బాగీ అమర్ గదిలో ఉన్న అరువు ఫోటో దగ్గరికి వెళ్తూ ఉంటే ఆగమేశమ్మా అంటూ మనోహరి గట్టిగా అరుస్తుంది ఏంటి అని బాగీ అంటుంది ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే మేడం ఫోటోని చూడటానికి సార్ గదిలోకి వెళ్తున్నానని బాగీ చెప్తుంది చూడు నువ్వు మునుపట్ల సార్ గదిలోకి మాటి మాటికి వెళ్ళటానికి వీల్లేదు నాకు సార్కి త్వరలోనే పెళ్లి అవ్వబోతోంది అయినా నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు కదా అంతెందుకు మీ పిన్నినే మీ అవని పెళ్ళిలో ఎలా మాట్లాడిందో అమర్ని నువ్వు కూడా చూసావు కదా కాబట్టి నువ్వు అమర్ గదిలోకి వెళ్ళకపోవటమే బాగుంటుంది ఎందుకంటే నాకు అమరికి పెళ్లి కాబోతోంది అని మనోహరి అంటుంది మనోహరి ఏంటా మాటలు త్వరగా వచ్చేసే కిందికి అని అమర్ అరుస్తూ ఉంటే లేదు అమర్ నువ్వు కాస్త ఊరుకో ఇది నేను సున్నితంగా హ్యాండిల్ చేయవలసిన విషయం అని ఏంటంటే నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా చెప్పండి అంకుల్ అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళేమి మాట్లాడకుండా మౌనంగా ఉంటారు అర్థమైందనుకుంటా నువ్వు అమర్ గదిలోకి వెళ్ళటానికి వీల్లేదని మనోహరి తేల్చి చెప్పడంతో పాకి కోపంగా కిందికి వచ్చేస్తుంది పిల్లలు త్వరగా వచ్చేయండి అని ప్రిన్సిపాల్ చెప్తుండటంతో పిల్లలు త్వరగా రని అమర్ పిలుస్తారు బాయమ్మా అంటూ ఫోటోకి దండం పెట్టుకొని పిల్లలు బయటికి వస్తూ ఉంటారు రేపటి ఎపిసోడ్లో పిల్లలు కారు ఎక్కబోతూ ఉంటే బాగి కావాలనే కింద పడిపోయి కాలికి గాయం చేసుకొని పిల్లల్ని సమ్మర్ క్యాంప్కి వెళ్లకుండా అడ్డుకుంటుంది